సంధ్యాదీపం కార్యక్రమానికి పునఃస్వాగతం. సంధ్యాదీపం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు బ్రహ్మశ్రీ గోపాలకృష్ణ గారి ఆధ్యాత్మిక ప్రవచనాల్ని వీక్షిద్దాం. శ్రీ గురుభ్యో నమః. భారత్ టుడే సెవనే సమర్పణ సంధ్యా సమయానికి ప్రేక్షకులకి స్వాగతం. ఈ వాటి పద్యంలో సమాజంలో మోసము ఎలా జరుగుతుందో చూడండి. అలాంటి మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విత్త మాన ధనములు అన్నీ అపహరించేసుకుపోతారు. అయ్యవారై చరియింపవచ్చు తమసా తమ పాదాంబోజ తీర్థంబులన్ దయతో గొమ్మనవచ్చు. సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీయు మాసొమ్మనవచ్చు. కానీ సిరులను నిందింప నిన్న ఆత్మనిష్క్రియతన్ గానగరాదు. పండితులకు శ్రీకాళహస్తీశ్వర నిష్క్రియతన్ కానరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర అంటున్నారు ఆయన. చూడండి, లోకంలో బాగా పండితుండని, వేదశాస్త్రములు అధ్యయనం చేసేనని, యతీశ్వరుండని, లేకపోతే ఒక సన్యాసం ధరించినట్టుగా ఉన్నారా అంటే వాళ్ళు ఉండరు. సన్యాసం కట్టి అన్యత అన్నిని వదిలిపెట్టి ఆయన కాషాయం కట్టి దండం పట్టుకుంటే వాళ్ళకి నిందించడం కుదరదు. వాళ్ళు యతులు, వాళ్ళన్నింటినీ వదిలిపెట్టిన వెళ్ళిన వాళ్ళు మహాత్ములు. వాళ్ళు వాళ్ళకి నమస్కరిస్తే పాపం పోతుంది సన్యాసులకి. మహానుభావులు వాళ్ళు ఎంత లోకక్షేమాన్ని కోరుంటారంటే సమాజం అంతటిని సమత్వంతో చూస్తారు, లోకాన్నంతటిని సమంగా చూస్తారు. తన ప్రాణం ఎలా ఉంటుందో, తన ఎందు ఎంత ఆత్మ భావం ప్రకటిస్తారో, ఇతరులు ఎందులో ఉన్న ఆత్మ కూడా అటువంటిదే అనే భావనను కలిగి ఉంటారు. వాళ్ళు సమవర్తి అయి ఉంటారు. ఒకళ్ళ పట్ల ఒకలా, ఇంకొకళ్ళ పట్ల ఇంకొకలా ప్రవర్తించరు. అటువంటి సమదృష్టితో ఉండేటటువంటి మహాజ్ఞానులు యతులు. కానీ ఈ కాలంలో, ఈ కాలంలో కాదు ఆ కాలంలో కూడా ఉన్నారేమో అటువంటి వాళ్ళు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటారు. మేము గురువులు అని చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద పీఠాలు స్థాపిస్తారు, స్థాపించి సంచారం చేస్తూ మా కాళ్ళు కడిగి తీర్థంగా పుచ్చుకొని అంటారు. అది ఇంకో తమ పాదాంబూజ తీర్థంబులను దయతో గమ్మనవచ్చు. అది ఎంత మానసికమైనంగా ఎంత బాధ పెట్టే విషయమో చూడండి. ఒక గురువు యొక్క పాదతీర్థం పుచ్చుకోవాలి అంటే వాడు ఎంతటి స్థాయిని పొంది ఉండాలో, వాడు అంతటి మనస్సును కలిగి ఉండాలో ఆ గురువు. కానీ వాళ్ళు అలాంటి కపట, అంత కపట సన్యాసులు. అత ఈ వాళ్ళు విపరీతమైన ధనార్జన చేయడం కోసమని ఆ కాళ్ళు కడిగిన నీరు తీసుకోమ్మని, తీర్థంగా పుచ్చుకోమ్మని ఆదేశింపవచ్చు. వాళ్ళు అటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి పద విషయం ఉందా శాస్త్రంలో? ఉంటే వాడు ఆ ఆశ్రమధర్మం ప్రకారము ఆ గురువు యొక్క పాదములు పట్టి శుశ్రూష చేసి జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించినటువంటి, ఇచ్చినటువంటి గురువు, ఆ గురువు దగ్గర నుంచి జ్ఞానమునకు సంబంధించిన ప్రశ్నలే వేయాలి. ఈ తుచ్చ ప్రశ్నలు వేయకూడదు గురువుని. నిజంగా ఒకవేళ తీసుకోవడం ఉత్తమమైన విషయం. ఆ గురువు అంత సమర్థుడై ఉన్నాడా? ఆత్మ విషయాన్ని, పరమాత్మకు సంబంధించిన విషయాన్ని సిద్ధాంతీకరించి సూత్రీకరించి చెప్పగలడా? అలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా అసలు? ఈ సన్యాసులను కానీ, యతుల్ని కానీ, మహానుభావులను కానీ అడిగితే చెప్పగలిగే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? కోపాలు, తాపాలు, యతి ఎక్కడ, కోపం ఎక్కడ, వాళ్ళు చేసే పనులేంటి? ఎంతసేపు ధనార్జన ఉంటుంది వాళ్ళకి? అందుకని తీర్థముగా పుచ్చుకోమంటారు, ఆదేశింపవచ్చు. శిష్యుల ధన ప్రాణ శరీరాదులన్నీ తమసొత్తే అనవచ్చు. వాడున్నాడు, వాడు నా శిష్యుడే, వాడిని నేను చెప్తే చేస్తాడు. వాడు తెమ్మంటే ఇలా 10 లక్షలు తెమ్మంటే పట్టుకొచ్చిస్తాడు అంటాడు. అంటే తెమ్మంటాడు కూడా, అపహరించుకుపోతారంతే వాళ్ళు. శిష్యులు ఎందుకు ఇతనికి, ఈ గురువుకి, జ్ఞాన మార్గావలంబుడికి ఎందుకు డబ్బు? వాడిని ఎందుకు తెమ్మనాలి? సేవా మార్గంలో ఉండడానికి ఏదైనా సేవా మార్గం ఎంచుకున్నాడా, లేకపోతే త్యాగభావం ఎంచుకున్నాడా? త్యాగభావముతో ఉన్నవాడు యతి సన్యాసి అంటే వాడికి ఇవన్నీ ఎందుకు? శిష్యుల ధన ప్రాణ శరీరాదులన్నీ తమ సొత్తేనని పలకవచ్చు. శిష్యుల యొక్క సర్వము నావే అంటాడు. అలా అండం ఎలా కుదురుతుంది? పలకవచ్చు, కానీ వారి సిరి సంపదలు వద్దని, కర్మలని వదిలి నిన్ను ఆత్మలో దర్శించటానికి మాత్రం సమర్థులు కారు. నేను భగవంతుడిని చెప్పుకుంటారండి వాళ్ళు. సాక్షాత్ ఎవడు భగవంతుడు? భగశబ్దానికి అర్థం తెలుసా వాళ్ళు? కనీసం అసలు భగవతి అంటారు, భగవానుడు అంటారు. ఏమిటా భగవతి, భగవానులు? ఎక్కడది శక్తి వాళ్ళకి? భగశబ్దానికి అర్థం చెప్పమంటే దాసోహం అంటాను నేను వాళ్ళని. ఎందుకు అలాంటి పనులు? విపరీతమైన
శాస్త్రము ధర్మము వేదము ఎలా చెబుతున్నాయో అటువంటి మార్గంలో వెళ్ళని వాళ్ళు వాళ్ళు. వాళ్ళని ఆచరిస్తే అనుసరిస్తే వాళ్ళేమివ్వగలరు? భగవంతుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే భగశబ్దం స్త్రీలింగంతో చేర్చి భగవతి అనిపించుకున్న వాళ్ళు భగశబ్దానికి అర్థం వివరించి చెప్పగలరా? అసలు అర్థం ఏంటో తెలుసా అండి వాళ్ళకి? ఏంతో సంబంధం ఉందో, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, వాళ్ళ ఆశ్రమ ధర్మం ఏంటో తెలుసా అసలు? అలా ఎలా కుదురుతుందనుకుంటున్నారు? అంగీకరిస్తుందా శాస్త్రం? మీరు వేద ప్రమాణంగా లేనిదాన్ని దేన్ని అంగీకరించొద్దు. నా మాటలైనా వేద ప్రమాణం కాకపోతే నా మాటలైనా నువ్వు ఆకాశం నుంచి ఊడిపడలేదుగా. ఎవరి మాటలైనా శృతి ప్రమాణము కాకపోతే, పురాణ ప్రమాణము కాకపోతే దాన్ని అంగీకరించడానికి వీల్లేదు. అలా ఆ రూపంతో అలా పూజించడానికి, ఆ పేర్లు పెట్టుకోవడానికి, అలాంటి బట్టలు కట్టుకోవడానికి, అలాంటి వ్యవస్థ నడపడానికి ఆధారాలు ఉన్నాయా? ఆలోచించండి. ఒక ఆశ్రమ ధర్మంలో ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప భార్యాభర్త గృహస్థాశ్రమంలో ఉండాలి. సన్యాసాశ్రమంలో భార్యాభర్త ఉండడం ఏంటండి? అలా కుదురుద్ది అనుకుంటున్నారు? నింద చేయదగిన విషయం అది. ఒప్పుకోడండి, ఆయన చెప్తున్నారు సొమ్ములు అపహరించుకోవడం కోసం చేసే ఉపాయాలు రావి, శిష్యుల విత్త ధన ప్రాణ శరీరాదులన్నీ మాసొత్తే అంటారు వాళ్ళు. ఎందుకు వాళ్ళని పట్టుకుని వేలాడడం? వాళ్ళు ఏం చేయగలరు అనుకున్నారు? దీనికి సమర్థులు? ఒక్క ప్రస్థానత్తయ్య భాష్యం చెప్పగలరా? వేద సూత్రములకి భాష్యం చెప్పే శక్తి ఉందా? పరమాత్మని చూపించడానికి డబ్బు అవసరం లేకుండా ఒక్క 10 నిమిషాలు కూర్చుని పరమాత్మ తత్వాన్ని నిరూపించగలరా? భగవద్గీత భాష్యం చెప్పగలరా? వేదాంత తత్వం చెప్పగలరా? ఉపనిషత్ సూత్రములు చెప్పగలరా? యోగ మార్గం గురించి చెప్పగలరా? అష్టాంగ సాధన గురించి చెప్పగలరా? వీటి గురించి మాట్లాడే శక్తి వాళ్ళకు ఉందనుకుంటున్నారు. వీటిలో ఏ ఒక్క విషయం గురించి మాట్లాడే శక్తి లేని వాళ్ళు నేను భగవంతుణ్ణి ఉండడానికి ఎలా సరిపోతారు? అలాంటి వాళ్ళుట ఇవన్నీ దూర్జటి మాటలు కనుక నాకేం భయం లేదు. శిష్యుల ధన ప్రాణ మానములు అపహరించుకోవడం కోసం చేస్తారు తప్ప పరమేశ్వరుని చూసే శక్తి కానీ చూపించే శక్తి కానీ వాళ్ళకి లేదు. అదే చెప్తున్నారు, నిష్క్రియ ప్రియతమన్ నిన్ను అన్నీ మా సొమ్మనవచ్చు కానీ సురులను నిందింప నిన్న ఆత్మని నిష్క్రియతన్ కానరాదు. పండితులకు శ్రీకాళహస్తీశ్వర అటువంటి పండితులని గొప్పవాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పొందించేటటువంటి శక్తి సమర్థులు కారు వాళ్ళు. వాళ్ళు కేవలము ధనాన్ని అపహరించుకుపోయేటటువంటి బాహ్యములైనటువంటి దొంగలు వాళ్ళు. వాళ్ళు రాజరికం ప్రదర్శించేటటువంటి దొంగలు. అలా పట్టుకుపోతారు ధనాన్ని అంతటి నేను? మరి ఏంటండి, లేకపోతే అంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? శిష్యుల ధనమాన ప్రణాములు నాసొత్తు అంటారా? వాళ్ళు ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళు ఏమిటి? పలకవచ్చు కానీ సిరి సంపదలు వద్దని ఇప్పుడు వాటన్నింటినీ త్యజించమనండి చూస్తాను. సరే, కోటానుకోట్లు సంపాదించి ఒక పెద్ద గుడి కట్టారు, లేకపోతే ఇంకొకటి ఏదో చేశారు, నేను సన్యసించాను సన్యాసని ధర్మాన్ని అన్నప్పుడు దాన్ని వదిలేసే శక్తి కూడా ఉండాలి కదా. త్యాగేనైకే అమృతత్వమా నశుహు కదా. దాంతో మంచి సత్కార్యములు చేసేటటువంటి పీఠాలు ఎన్నో ఉన్నాయి, మఠాలు ఎన్నో ఉన్నాయి. అవి వేదాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నాయి. గోవులని సనాతన ధర్మాన్ని వృద్ధి చేస్తున్నాయి. వాళ్ళ విషయంలో వర్తించదు ఇది. వాళ్ళు చక్కగా ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం వాళ్ళకి ఇంకా ధనాన్ని మనం డొనేట్ చేయాలి, వాళ్ళకి ఇంకా దానం చేయాలి అటువంటి పీఠాలకి మఠాలకి. కానీ వీళ్ళు విత్తాన్ని అపహరించుకునేటటువంటి, నేనే భగవంతుడని చెప్పుకునేటటువంటి వాళ్ళు, భగవంతుడిగా తాను ఎలా నిరూపింపబడాలో కూడా చెప్పలేనివాడు, ఎందుకు తాను భగవంతుడు నిరూపించమంటే చెప్పలేనివాడు, భగవంతుడు అనడం ఎలా కుదురుతుందండి? భగవతి అనడం ఎలా కుదురుతుంది? ఆ పేర్లు పెట్టుకుంటారు తప్ప పేర్లకు ఉన్న పరువు కూడా తీస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు నిన్ను ఆత్మలో నిన్ను దర్శించుటకు సమర్థులు కాకుండా ఉన్నారు సుమా. వాళ్ళు లోకంలో ఎక్కువ గొప్పగా ఉన్నవాళ్ళుగా, పండితులుగా, సమర్థులుగా చలామణి అవుతారు. కానీ వాళ్ళు నిన్ను చూడలేరు మహోదయ మహాప్రభో కాళహస్తీశ్వర. వాళ్ళకి నిన్ను చేరేటటువంటి శక్తి లేదు, తుచ్చులు వాళ్ళు అని వాళ్ళని పృథక్కరించేసరి సమాజం నుంచి వాళ్ళని వేరు చేసి చూపిస్తున్నారన్నమాట. అది పద్యం గొప్పతనం. అటువంటి వాళ్ళ బారిన పడకుండా సనాతన ధర్మము వేదధర్మము ఎక్కడ వ్యక్తీకరింపబడుతుందో, ఎక్కడ ధర్మముగా ప్రవచనం జరుగుతుందో, ఎక్కడ వేద ప్రమాణముగా మాటలుంటాయో వాటిని గ్రహించాలి తప్ప వేదమునకు పురాణములకు భగవంతుడి యొక్క మాటలకి వ్యతిరేక్తముగా వ్యతిరేకముగా ఉన్నటువంటి సాంప్రదాయాలని, ఆ ఆలోచనల్ని, ఆ పద్ధతుల్ని, ఆ పోకడల్ని సమాజము వదిలిపెట్టకపోతే, వాటికి అనురక్తి కలిగి వాటితో గప్పున అట్రాక్ట్ అయిపోతున్నారు లోకం అంతా. అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వలన వాళ్ళకి ఆలంబన పెరిగిపోతుంది. వాళ్ళు దోచుకుంటున్నారు,
వాళ్ళని ప్రశ్నించండి. ప్రశ్నించడం కోసం మనమందరం ఉన్నాం ఖచ్చితంగా, నిష్కర్షగా. అలాంటి వాళ్ళని ప్రశ్నించండి, భగ ఆత్మతత్వము జడమేంటి, చైతన్యమేంటి, నేను భగవత్తత్వాన్ని నిరూపించు అని ఒక్క మాట అడిగి చూడండి. అటువంటి గురువుల్ని సమాధానం చెప్తారేమో? చెప్పలేరు. వాళ్ళు కేవలము ధనము మాత్రమే కావాలి వాళ్ళకి. మళ్ళీ మీ దగ్గర ధనం అయిపోయితే మిమ్మల్ని వదిలిపెట్టి బయటికి పొమ్మనే రకాలు వాళ్ళు. అటువంటి వారి పట్ల జాగ్రత్త వహించు సుమా. వేదశాస్త్రాదులను పంచదమేమంటారు, పండితులమంటారు, గురువులమంటారు, సందేహము లేదంటారు, మా కాళ్ళ యొక్క పాదతీర్థము ప్రాశన చేయండి అంటారు. కానీ పాదపూజలు చేయండి అంటారు, పాదతీర్థం పుచ్చుకోండి అంటారు. రకరకాల గుళ్ళు కడతారు, రకరకాల విషయాలు చేస్తారు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఏవి వేస్తే ఎక్కువ ఆకర్షింపబడతారో అటువంటివన్నీ వేస్తారు. చేసే వస్త్రధారణ శాస్త్రోక్తంగా ఉండదు, మాట్లాడే మాట శాస్త్రోక్తంగా ఉండదు, వేదబద్ధంగా ఉండదు, అంగీకరించేటటువంటిదే ఉండదు. మరి ఇవేవి అంగీకరించేటటువంటివిగా ఉండనప్పుడు వాడిని భగవంతుడని ఎలా అనాలి? అందుకని శిష్యు వాళ్ళ కర్మ ఏంటి అంటే శిష్యుల యొక్క ధన ప్రాణ శరీరాదులన్నీ వాళ్ళు అపహరించుకుపోతారు తప్ప వాళ్ళు ఆత్మని దర్శించటానికి కానీ ఆత్మని నిరూపించటానికి కానీ సమర్థులు కానే కారు అని దుర్జటి మహాకవి. అయవారే చర్యింపవచ్చు తమస తమ పాదాంబోజ తీర్థమున్ తీర్థములను దయతో గొమ్మనవచ్చు. సేవకుని సేవకుని అర్ధ ప్రాణ దేహాదులన్నీయూ మా సొమ్మనవచ్చు, కానీ సురులను నిందింప నిన్నాత్మ నిష్క్రియతన్ కానగరాదు. పండితులకు శ్రీకాళహస్తీశ్వర అని నొక్కి చెప్తున్నారు ఈ విషయాన్ని. అలాంటి వాళ్ళతో జాగ్రత్త సుమా. మనం అధర్మంలో కాకుండా ఆ ధర్మంలో కాకుండా చక్కటి మంచి మార్గంలో ఉన్నటువంటి మహాత్ముల్ని యతీశ్వరుల్ని మనం ఆశ్రయించి ఆత్మ సంబంధిత విషయములపై ప్రశ్నించి వారి నుండి వచ్చిన సమాధానాన్ని ఆచరించి జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొంది లోకానికి ఒక శుభప్రదమైన సందేశాన్ని ఇవ్వాలి తప్ప అలాంటి వాళ్ళని ప్రోత్సహించి అటువంటి వాళ్ళని కనుక మనం వృద్ధిలోకి తీసుకువస్తే అది తర్వాత తరాల వాళ్ళు వాడిని చూసి ఎంతోమంది తయారై సమాజము ధర్మము పట్ల పక్కకి పోగా జ్ఞానము విషయంలో కూడా ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ అంధకారమైపోతుంది. చాలా జాగ్రత్త సుమా. కాళహస్తీశ్వర శతకాన్ని చేస్తూ దుర్జటి ఒక భయంకరమైన హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఈ పద్యంతో. జాగ్రత్త పడండి. శుభం భూయాత్. సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి. సంధ్యాదీపం కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం.